One pipe can fill a tank 3 times as fast as another. The 2 pipes can fill a tank in 36 minutes. Then the slower pipe alone will be able to fill the tank. One pipe can fill a tank 3 times as fast as another. And ikkada 2 pipes unnai. 2 pipes nenu A anukuntunna, inko pipe ni B anukuntunna. So vaadu em anante, one pipe can fill a tank 3 times as fast as another. Oka pipe ఇంకో పైప్ కన్నా 3 టైమ్స్ ఎక్కువ పనిచేస్తుందంట. అంటే ఇది 1 పార్ట్ నింపితే ఇది 3 పార్ట్స్ నింపుద్దనేగా. వన్ పైప్ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్ 3 టైమ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ అనదర్. వేరే దాంతో పోల్చుకుంటే, అంటే వేరే పైప్తో పోల్చుకుంటే ఇంకోటి 3 అవర్స్లో, మీన్ 3 టైమ్స్ ఎక్కువ పనిచేస్తుంది. ఎక్కువ పనిచేస్తుంది అన్నారంటే ఖచ్చితంగా ఇవి కెపాసిటీస్, వాడే కెపాసిటీస్ ఇచ్చాడు. మనం ప్రీవియస్గా ప్రాబ్లమ్స్లో ఏం చేసామంటే టైం తీసుకొని దాన్ని కెపాసిటీలోకి మార్చాం. కానీ ఇక్కడ వాడు కెపాసిటీస్ ఇచ్చాడు, 3 టైమ్స్ పనిచేస్తుందంట. అంటే ఏ కెపాసిటీ 1 అయితే బీ కెపాసిటీ 3 అవుతుంది. నెక్స్ట్, ద 2 పైప్స్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 36 మినిట్స్. 2 పైప్స్ కలిపి ఏం చేసిన 36 మినిట్స్లో నింపేసినాయంట. 2 పైప్స్ అంటే ఈ రెండు కలిపేగా, అంటే 1+3 అంటే ఈ ఇంత కెపాసిటీతో ఉన్నది 36 మినిట్స్లో ఫిల్ చేసిందంట. మరి 36 మినిట్స్లో అంటే ఇదేమో కెపాసిటీ, 36 మినిట్స్ అనే టైం. మరి కెపాసిటీ టైంని ఈక్వల్ చేయలేం కాబట్టి నేను టైంని ఏం చేస్తాను అంటే కెపాసిటీలోకి మార్చుకున్నా. అప్పుడు ఏమవుతుందంటే 1/36 అవుతుంది. ఇప్పుడు చూడండి, 4 ఇంత కెపాసిటీ ఉన్నది ఇంత టైంలో నింపేస్తే అంటే దీని కెపాసిటీలోకి మార్చా. నెక్స్ట్, దెన్ ద స్లోయర్ పైప్ అలోన్ విల్ ఏబుల్ టు ఫిల్ ద ట్యాంక్. స్లోయర్ పైప్ అంటే ఇదేగా, మరి 1 పార్ట్ అయితే ఎంత టైం పడుతుంది అన్నది చూడండి. 1 × 1/36 × 4. సో 36 × 4 అంటే 1 × 1 అంటే 1/36 × 4 అంటే 144. సో దీని టైంలోకి మార్చాం అనుకోండి, 144 మినిట్స్. సో ఇప్పుడు ఆ స్లోవర్ పైపు ఎంత టైంలో ఫిల్ చేస్తుంది అంటే 144 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. సో మన ఆప్షన్ 81 108, ఇదిగోండి థర్డ్ ఆప్షన్, 144 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. నెక్స్ట్, ఏ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 5 అవర్స్ బై 3 పైప్స్ ABC. ద పైప్ ఈజ్ సి ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండ్ బి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ. హౌ మచ్ టైమ్ విల్ పైప్ ఏ ఎలోన్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్? ఏ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 5 అవర్స్ బై 3 పైప్స్ ఏబిసి. ఏ బిసి అనే 3 పైప్స్ ఉన్నాయి. ఆ పైప్స్ 3 కలిపి వర్క్ చేస్తే ఎంత టైంలో ఫిల్ చేస్తుంది అంటే 5 అవర్స్లో ఫిల్ చేస్తుంది. అయితే వాటి కెపాసిటీస్ ఇచ్చాడు. ఏబిసి కెపాసిటీ అంటే ఏ బి సి కెపాసిటీ ఏమి ఇచ్చారంటే, ద పైప్ సి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. పైప్ సి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. సి పైప్ అంట బి పైప్ ఎలా ఉందో, బి పైప్ ఎంతైతే వర్క్ చేస్తుందో దాని మీద ట్వైస్ వర్క్ చేస్తుందంట. చూడండి, పైప్ సి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటే ఇది × 2 టైమ్స్ పనిచేస్తుంది. అంటే ఇది 1 వర్క్ చేసేది 2 టైమ్స్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్, అండ్ బి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ. బి అనేది 2 టైమ్స్ వర్క్ చేస్తుందంట. ఇవే దేంతో కంపేర్ చేస్తే, ఏతో కంపేర్ చేస్తే. సో ఈ 3 కలిపి 5 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సో 3 కలిపాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏని 1 అనుకుంటే × 2 అంటే 2 టైమ్స్ పనిచేస్తుందిగా, × 2 అవుతుంది. మరి 2 టైమ్స్ పనిచేస్తుంది, దీనికి డబల్ పనిచేస్తుంది అంటే 2 × 2 = 4. చూడండి, 4 × 2 = 6 + 1 = 7 అంటే 7 × 4 + 2 = 6 + 1 = 7 అంటే ఈ 3 కలిపి 5 అవర్స్లో నింపేస్తుందిగా. కానీ ఇక్కడ నాకు వచ్చింది కెపాసిటీ, అంటే మొత్తం 7 పార్ట్స్ అయితే ఎన్ని అవర్స్లో నింపేస్తుంది, 5 అవర్స్లో ఫిల్ చేస్తుంది. కానీ 5 అవర్స్లో ఫిల్ చేస్తుంది అంటే 5 అనేది టైం, 7 అనేది కెపాసిటీ. మరి అందుకని ఏం చేస్తున్నానంటే అవర్స్ని కెపాసిటీలోకి చేంజ్ చేస్తున్నాను, అంటే 1/5. క్వశ్చన్ ఏం అడిగాడు, హౌ మచ్ టైం విల్ పైప్ ఏ ఎలోన్ టు ఫిల్ ద ట్యాంక్? ఏ ఒకటి ఎంత టైం పడుతుందంటే, ఏకి 1 పార్టేగా, మరి 1 పార్ట్ అయితే ఎంత టైం పడుతుంది? సో 1 × 1/5 × 7 అంటే 1 × 1/5 × 7 అంటే 1/35. దాన్ని టైంలోకి మారిస్తే 35 అవర్స్లో ఫిల్ అవుతుంది. 35 అవర్స్ అంటే ఇదిగోండి థర్డ్ ఆప్షన్. సో 35 అవర్స్లో ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్, 2 పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 6 అవర్స్ అండ్ 4 అవర్స్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ దే ఆర్ ఓపెన్ ఆల్టర్నేట్ అవర్స్ అండ్ ఇఫ్ పైప్ ఏ ఈజ్ ఓపెన్ ఫస్ట్,
in how many hours to tank shall be full. So alternates and deeni time and work lo chesinattu alternate anedi. So ikkada chuddam pipe A B two pipes unnai. Pipe A anedi 6 hours lo fill chesthe pipe B anedi 4 hours lo fill chestundi ante ఇది 6 అవర్స్ ఇది 4 అవర్స్ అంటే వీటి డైరెక్ట్ కెపాసిటీస్ రాసేద్దాం అండి. స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి మనం డైరెక్ట్ కెపాసిటీస్ రాసేద్దాం. అంటే ఏ కెపాసిటీ 1/6, బి కెపాసిటీ 1/4. అంటే ఆల్టర్నేట్గా వర్క్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫస్ట్ అవర్ ఏ వర్క్ చేస్తే సెకండ్ అవర్ బి వర్క్ చేస్తున్నాడు, నెక్స్ట్ థర్డ్ అవర్ మళ్ళీ ఏ వర్క్ చేస్తున్నాడు, ఫోర్త్ అవర్ మళ్ళీ బి వర్క్ చేస్తున్నాడు. అలా ఆల్టర్నేట్ డేస్లో వర్క్ ఆల్టర్నేట్ అవర్స్లో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అలా ఆల్టర్నేట్ అవర్స్లో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఏబి కనుక వర్క్ చేస్తే వీళ్ళిద్దరూ కనుక కలిపి వర్క్ చేశారనుకోండి, 2 అవర్స్లో చేసే వర్క్ వస్తుందిగా. అంటే 2 అవర్స్ అంటే 1/6కి 1/4 కెల్సియం ఎంతంటే 24. 6 టేబుల్లో 24 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే 4 1s are 4 ప్లస్ 4 టేబుల్లో 6 టైమ్స్ క్యాన్సిల్ అయితే 6 1s are 6 అంటే 10/24. అంటే వీళ్ళిద్దరూ 2 అవర్స్ వర్క్ చేయడం వల్ల ఎంత వర్క్ కంప్లీట్ అవుతుందంటే 10/24 వర్క్ కంప్లీట్ అవుతుంది. మరి 10/24 వర్క్ కంప్లీట్ అవుతుందంటే ఇందులో 2 అవర్స్ వర్క్ ఉందిగా. మరి 2 అవర్స్ వర్క్ ఉందంటే 10ని ఏ నెంబర్తో మల్టిపుల్ చేస్తే నాకు 24 దగ్గర అవుతుంది అంటే ఖచ్చితంగా 2తో మల్టిపుల్ చేసామంటే ఇందులో 2 అవర్స్ ఉన్నాయన్నట్టే. మరి ఇందులో 2లో కూడా 2 అవర్స్ ఉంటాయిగా. అంటే 2 ఇంటూ 2 అంటే 4 అవర్స్, అంటే 4 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇది 4 అవర్స్ వర్క్ చేయడం వల్ల 10 2s are 20 అంటే 20/24 వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. 20/24 వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే ఇంకెంతవరకు రిమైనింగ్ మిగిలిపోయింది, 4/24 వర్క్ మిగిలిపోయింది. అయితే 4 అవర్స్ తర్వాత మరి ఎవరు వస్తారంటే ఫస్ట్ అవర్ వీడు వచ్చాడు, సెకండ్ అవర్ బి, థర్డ్ అవర్ ఏమో ఏ వచ్చాడు, ఫోర్త్ అవర్ బి వచ్చాడు. మరి ఫిఫ్త్ అవర్ మళ్ళీ ఏ రావాలి. ఫిఫ్త్ అవర్ ఏ రావాలంటే ఆడు ఎంతవరకు చేస్తారంటే 6 వర్క్స్ చేస్తాడు. సో 6 టేబుల్లో 6 4s 24, e4 క్యాన్సిల్ అయితే 1 అంటే ఇక్కడికి 1 వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ 4 అవర్స్, ఇక్కడ ఒక 1 అవర్ అంటే మొత్తం కలిపి 5 అవర్స్లో వాడి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది ఆల్టర్నేట్ అండి. ఇదే ప్రాబ్లమ్ని ఇంకా ఈజీగా చేయొచ్చు. యాక్చువల్గా ఇంకా ఈజీగా ఎలా అంటే ఇప్పుడు ఏ తీసుకున్నా బి తీసుకున్నా, ఏ కెపాసిటీ 1/6, బి కెపాసిటీ 1/4, రెండు కలిపి వర్క్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 10/24 వచ్చింది. 10/24 అంటే ఇది 2 అవర్స్ వర్క్ చేయడం వల్ల. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ 24ని ఏదైనా పార్టికల్స్ అనుకుంటున్నా, అంటే 24 పార్టికల్స్ అంటే ఇప్పుడు దీన్ని మ్యాంగోస్ అనుకుందాం, 24 మ్యాంగోస్ అనుకుందాం. 24 మ్యాంగోస్ అంటే ఎల్సిఎం తీసుకుంటే 6, సో దీనికి ఎల్సిఎం ఎంతంటే 24. 6 టేబుల్లో 4 టైమ్స్ ప్లస్ 4 టేబుల్లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఫస్ట్ అవరు వీడు 4 పార్ట్స్ వర్క్ చేస్తారు, సెకండ్ అవర్ వీడు 6 పార్ట్స్ వర్క్ చేస్తాడు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, నా దగ్గర 24 మ్యాంగోస్ ఉన్నాయి. 24 మ్యాంగోస్ అంటే ఫస్ట్ అవర్, సెకండ్ అవర్, థర్డ్ అవర్, ఫోర్త్ అవర్, ఫిఫ్త్ అవర్, సిక్స్త్ అవర్ తీసుకుంటున్నా. ఫస్ట్ అవర్ ఏంటంటే వీడు 4 మ్యాంగోస్ తింటాడు, సెకండ్ అవర్ 6 మ్యాంగోస్ తింటాడు. అంటే 2 అవర్స్లో వీళ్ళు 10 మ్యాంగోస్ తింటారుగా. మరి ఇప్పుడు 10తో క్యాన్సిల్ అయిన నెంబర్ తీసుకున్నా, 24 క్యాన్సిల్ అవ్వగా 20 మ్యాంగోస్ తీసుకుంటున్నా. 2 అవర్స్లో 10 మ్యాంగోస్ తినేస్తారు. మరి 20 మ్యాంగోస్ కంప్లీట్ అవ్వాలంటే 10 2s are 20 అంటే 2 2s 4. సో 4 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ 20 మ్యాంగోస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా 4 అవర్స్ ఉన్నాయిగా. సో ఇంకా 4 అవర్స్ అంటే ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 6 తినేస్తారు. ఇక్కడ ఒక 20 మ్యాంగోస్ కంప్లీట్ అయిపోయినాయి. మరి ఫిఫ్త్ అవర్ ఎవరు రావాలంటే ఫస్ట్ అవర్, సెకండ్ అవర్, థర్డ్ అవర్, ఫోర్త్ అవర్, ఫిఫ్త్ అవర్ మళ్ళీ 4 రావాలి. నా దగ్గర ఆల్రెడీ ఇక్కడ 20 మ్యాంగోస్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 4 మ్యాంగోస్ రిమైనింగ్ మిగిలిపోయినాయి. ఈ 4 మ్యాంగోస్ ఫిఫ్త్ అవర్ ఇడు వచ్చి 4 మ్యాంగోస్ తినేస్తాడు. అంటే ఇక్కడ నాకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే నాకు ఎల్సిఎం 24 వచ్చింది చూడండి, 6 6 6 4 6 4 20 20 1 4 24, అంటే మొత్తం 5 అవర్స్లో నాకు 24 మ్యాంగోస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో మన ఆన్సర్ ఏంటంటే 5 అవర్స్. ఇదిగోండి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, 3 ట్యాప్స్ ఏ బి అండ్ సి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12, 15, 20 అవర్స్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ ఏ ఈజ్ ఓపెన్ ఆల్ ద టైమ్ అండ్ బి అండ్ సి ఆర్ ఓపెన్ ఫర్ 1 అవర్ ఈచ్ ఆల్టర్నేటివ్లీ, ద ట్యాంక్ విల్ బీ ఫుల్ ఇన్. సేమ్ ప్రాబ్లం అండి, బట్ కాకపోతే ఇందాక ఏ 1 అవర్ వర్క్ చేస్తున్నాడు, బి 1 అవర్ వర్క్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ కంప్లీట్గా వర్క్ చేస్తున్నాడు, బీసీ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏకి హెల్ప్ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ 3 ట్యాప్స్
3 taps ABC can fill tank in 12, 15 and 20 hours. If A is open all the time, A node eppudu pani chestananta. Aithe B and C are open for 1 hour each alternatively. Ante A ane work, A ane pumpu eppudu work chestanundi. Aithe B and C ki help chestanananta. B ki C ki help chestan. Ante first A vachi B ki help chesthe next attempt lo A vachi C ki help chestadu. నెక్స్ట్ అటెంప్ట్లో ఏ వచ్చి సీకి హెల్ప్ చేస్తారు అంటే ఇది 1 అవర్ అలాగే ఇది కూడా ఒక 1 అవర్ ఏ ప్లస్ బి అంటే ఏ చేసే వర్క్ ఎంత 1/12 మరి బి చేసే వర్క్ ఎంత 1/15 నెక్స్ట్ ఇక్కడ ఏ చేసే వర్క్ ఎంత అన్న 1/12 ప్లస్ ఇక్కడ సి చేసే వర్క్ ఎంత అంటే 1/20 సో ఒకసారి చూస్తే 12కి 15 కెల్సియం ఎంత అంటే 60 12 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 15 టేబుల్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ 12కి 20 కెల్సియం ఎంత అంటే 60 12 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ప్లస్ 20 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 9/60 ఇదేమో 8/60 సో ఇదేమో ఒక 1 అవర్ చేసేవాకి ఇది ఒక 1 అవర్ చేసేవాకి ఈ రెండు కలిపి కనుక వర్క్ చేస్తే నాకు 2 అవర్స్ చేసే వర్క్ వస్తుందిగా మరి 2 అవర్స్ చేసే వర్క్ అంటే 60కి 60 కెల్సియం ఎంత అంటే 60 సో ఎందుకు క్యాన్సిల్ చేస్తుంటే 3 టేబుల్లో 3 టైమ్స్ 3 టేబుల్లో 20 టైమ్స్ 4 టేబుల్లో 2 టైమ్స్ 4 టేబుల్లో 15 టైమ్స్ సో అయినా కానీ 20 50 కెల్సియం 60 20 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 3 3s 9 ప్లస్ 15 టేబుల్లో 4 టైమ్స్ క్యాన్సిల్ 4 2s 8 ఒకసారి చూడండి 1 అవర్లో ఇది 9 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు ఇంకో 1 అవర్లో ఇది 8 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు అంటే మొత్తం 2 అవర్స్ కంప్లీట్ చేయడం నాకు ఎంతవరకు కంప్లీట్ అవుతుంది 17 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది అంటే 2 అవర్స్లో 17 పార్ట్స్ కంప్లీట్ చేశారనుకోండి మరి 60 పార్ట్స్ కంప్లీట్ చేయాలి కదా 60 పార్ట్స్ కంప్లీట్ చేయాలి అంటే 17తో అయితే క్యాన్సిల్ అవ్వదు కానీ 17కి దగ్గర నెంబర్ ఏంటంటే 51 అంటే 17 టేబుల్లో 51 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 3 2s 6 అవర్స్ ఇక్కడికి 6 అవర్స్ కంప్లీట్ అయిపోయింది మరి 6 అవర్స్ కంప్లీట్ అయిపోవడం వల్ల ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందంటే 51/60 మాత్రమే కంప్లీట్ అయిపోయింది ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత మిగిలిపోయింది 9/60 మిగిలిపోయింది 9/60 అంటే 9 పార్ట్స్ కంప్లీట్ అయితే సరిపోద్దిగా సో చూడండి ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ థర్డ్ అవర్ ఫోర్త్ అవర్ ఫిఫ్త్ అవర్ సిక్స్త్ అవర్ 6 అవర్ కంప్లీట్ అయిపోయినాయి మరి 7th అవర్ ఎవరు రావాలి ఏ రావాలి ఏ ప్లస్ బి రావాలి అంటే వాడు 9 పార్ట్స్ వేస్తారు మరి 9 పార్ట్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోద్దిగా మరి 9 పార్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 అవర్స్ ఆ తర్వాత ఇంకొక 1 అవర్లో 7 పార్ట్స్ కంప్లీట్ అయిపోయింది అంటే మొత్తం 7 అవర్స్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అయితే ఆప్షన్ లేదండి 7 అవర్స్ అంటే ఇక్కడ 7 1/2 ఇచ్చారు కాదండి 7 అవర్స్లో కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ 2 పైప్స్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 and 24 మినిట్స్ రెస్పెక్టివ్లీ అండ్ వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ ఇన్ 3 గ్యాలన్స్ పర్ మినిట్ ఆల్ ద 3 పైప్స్ వర్కింగ్ టుగెదర్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 15 మినిట్స్ ద కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ ఇక్కడ 2 పైప్స్ పనిచేస్తున్నాయి 2 పైప్స్ ఏంటంటే 20-24 మినిట్స్ తీసుకుంటుంది ఇంకొక వేస్ట్ పైప్ అనేది పనిచేస్తుంది వేస్ట్ పైప్ ఎంత అంటే ఎంటీ 3 గ్యాలన్స్ పర్ నిమిషానికి 3 గ్యాలన్స్ ఎంటీ చేస్తుందంట మరి నిమిషానికి 3 గ్యాలన్స్ ఎంటీ చేస్తుందంటే అసలు ముందు ఆ ట్యాంక్లో ఎంత వాటర్ ఉందో నాకు తెలిస్తే దాన్ని బట్టి చెప్పగలను కానీ ఇక్కడ ఆల్ ద 3 పైప్స్ వర్కింగ్ టుగెదర్ అయితే 3 పైప్స్ ఒకేసారి పనిచేస్తుందంట అలా పనిచేయడం వల్ల ఫిల్ ద ట్యాంక్ ఇన్ 15 మినిట్స్ 15 మినిట్స్లో ఫిల్ అవుతుందంట అంటే 3 పనిచేస్తుందంటే ఏ బిసి సో ఈ రెండు ఏంటంటే ఏ ప్లస్ బి అనేది ఫిల్ చేస్తుంది సి అనేది మైనస్ అంటే ఖాళీ చేసే వర్క్ ఇప్పుడు ఏ ఎంత 1/20 ప్లస్ బి అంటే 1/24 మరి సి ఎంత టైంలో ఖాళీ చేస్తుంది తెలియదు కాబట్టి నేను దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను ఇలా వర్క్ చేయడం వల్ల మొత్తం కలిపి 15 మినిట్స్లో నింపేస్తుంది 15 మినిట్స్ టైం కాబట్టి నేను కూడా కెపాసిటీలోకి మారుస్తుంది 1/15 ఇప్పుడు ఈ 15 ఇక్కడ తీసుకొచ్చేస్తున్నా అంటే 1/20 ప్లస్ 1/24 మైనస్ అంటే ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది 1/15 = 1/x సో 20కి 24 15 కెల్సియం ఎంత అంటే సో 20 24 120 అవుతుందండి సో ఎల్సియం 120 అవుతుంది అంటే 20 టేబుల్లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ప్లస్ 24 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 15 టేబుల్లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది =1/x 6 + 5 = 11 11 - 8 అంటే 3/120 = 1/x
3 table 1 time, 3 table 4 times cancel. And x and then 40. So, x 40 was in the. X 40 and the time lo kali chas the nega and the 40 minutes lo kali chas the. So, kani manaka or question lo teacher. Waste pipe. Empty 3 gallons per minute. Nimishaniki, 3 gallons panjas dante. Waka nimishaniki, 3 gallons empty chasin dante. Mari 40 minutes work chase the. Yanta time fill yanta kali chas dante. 120 gallons kali chas. 120 gallons and one. Third option. Next question. Two pipes A and B can fill a cistern in 37.5 minutes. Two pipes are nadu. Waka pipe in 37.5 minutes lo fill jasadi. Inko pipe 45 minutes fill jasadi. Both the pipes are open. Ante rundu pipes okay sir aithe pan jasne. Both the pipes are open. The cistern will be filled in just an half an hour. A cistern in ante half an hour lo fill aipoddanta. If the pipe B is turn off after. Aithe pipe B ni enta time tarvata off cheyali annadu. Pipe B ni enta time tho off cheyali anna ante pipe B off cheyalante pipe A anedi kachithanga half an hour complete chestunnane ga pipe B ni off cheyal annadu ante pipe A compulsory ga half an hour pan cheyali ante half an hour pan chesinappudu adi enta work chesindo migilipoyin work B cheyal ga asalu mundu half an hour lo asalu A enta work chesindo chuddam A teeskunte A 37 and half lo minutes lo complete chestundi ante 37 and half minutes ante 37 2s ante 74 175 అంటే దాని కెపాసిటీ ఎంత అంటే సారీ దాని టైం ఎంత అంటే 75/2 మరి ఇది కెపాసిటీలోకి మారిస్తే 2/75 సో ఇప్పుడు పైప్ ఏ అనేది హాఫ్ అన్ అవర్ లో ఎంత పని చేస్తో చూద్దాం హాఫ్ అన్ అవర్ అంటే ఇంటూ 30 15 టేబుల్ లో 2 టైమ్స్ 15 టేబుల్ లో 5 టైమ్స్ అంటే 2 2 4/5 ఇప్పుడు పైప్ ఏ అనేది 37 అండ్ హాఫ్ మినిట్స్ వర్క్ చేయడం వల్ల ఎంత టైం ఎంత ట్యాంక్ నింపుద్దంటే 4/5 నింపేస్తుంది ఇది ఫిల్ అయిపోద్ది మరి 4/5 అంటే 5 పార్ట్స్ లో 4 పార్ట్స్ నింపేసింది అంటే రిమైనింగ్ ఎంత 1/4 అనేది రిమైనింగ్ మిగిలిపోయింది మరి ఇప్పుడు ఇది ఈ 1/4 అనేది బి నింపాలిగా అంటే 1/4 అనేది రిమైనింగ్ పార్ట్ మిగిలిపోద్ది అది బి నింపాలంటే బి ఎంత టైం లో పని చేస్తుంది 45 4/5 సారీ 5 పార్ట్స్ లో 4 పార్ట్స్ అంటే 1/5 అవుతుంది 1/5 అంటే మరి 1/5 అనేది ఎన్ని పార్ట్స్లో 45 మినిట్స్లో నింపాలి 45 అంటే 5 టేబుల్లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే బి 9 మినిట్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అంటే 9 మినిట్స్ తర్వాత బీని క్లోజ్ చేస్తే సరిపోతుంది దీని ఆప్షన్స్ సో ఆప్షన్స్ 9 మినిట్స్ వర్క్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ Two pipes A and B can fill a tank in 24 minutes and 32 minutes respectively. If both the pipes are open simultaneously, after how much time B should be closed so that the tank is full in 18 minutes? Same problem. Deen mundu ela ayithe chesam same. 18 minutes lo B ni close cheyalantunnadu. 18 minutes lo B ni close cheyalante asalu 18 minutes lo A enta work chesthe saripothundi ga. Ante A capacity entante 1/24. Mari 18 minutes lo work chestunnante 6 టేబుల్ 6 3 18 6 4 24 అంటే 3/4 ఫిల్ చేసేస్తుంది ఏంటిది ఏ అనే పైపు 3/4 ఫిల్ చేస్తుంది ఇంకా రిమైనింగ్ ఎంత 4 పార్ట్స్ 3 పార్ట్స్ మిగిలిపోయింది అంటే ఇంకా 1/4 అనేది రిమైనింగ్ పార్ట్ అవుతుంది 1/4 అనేది రిమైనింగ్ పార్ట్ అవుతుంది మరి 1/4 అండ్ నెక్స్ట్ అనేది ఎంత టైం నింపాలంటే 1/4 ఇంటూ బి చేసే వర్క్ ఎంత అంటే 32 మినిట్స్లో ఫిల్ చేస్తుంది సో 32 మినిట్స్ అంటే 4 టేబుల్లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో ఆన్సర్ వచ్చి 8 మినిట్స్ అంటే బీని 8 మినిట్స్ తర్వాత క్లోజ్ చేయాలి ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ టూ పైప్స్ ఏ అండ్ బి కెన్ సపరేట్లీ ఫిల్ ఏ సిస్టర్న్ 60 మినిట్స్ అండ్ 75 మినిట్స్ రెస్పెక్టివ్లీ దెర్ ఈస్ ఎ థర్డ్ పైప్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ది సిస్టర్న్ ఎంప్టీ ఇట్ ఇఫ్ ఆల్ ద 3 పైప్స్ సైమల్టేనియస్లీ ఓపెన్ దెన్ ద సిస్టర్న్ ఈస్ ఫుల్ ఇన్ 50 మినిట్స్ ఇన్ హౌ మచ్ టైమ్ ద థర్డ్ పైప్ అలోన్ కెన్ ఎంప్టీ సో ఏ పైప్ బి పైప్ ఉన్నాయి సి పైప్స్ ఉన్నాయి ఏ అనేది ఏ ప్లస్ బి అనేది ఫిల్ చేస్తుంది సి అనేది ఎంప్టీ చేస్తుంది కానీ ఏకి ఎంత టైం వర్క్ చేస్తుంది అంటే 60 అంటే దాని కెపాసిటీ ఏంటంటే 1/60 నెక్స్ట్ బి వర్క్ అనేది 75 మినిట్స్ అంటే 1/75 మినిట్స్ నెక్స్ట్ సి అనేది కూడా ఎంప్టీ చేస్తుంది అంటే ఎంత టైంలో ఎంప్టీ చేస్తుంది ఇవ్వలేదు కాబట్టి 1/x అనుకుంటున్నాను దట్ ఈస్ ఈక్వల్ టు ఈ మూడు కలిపి వర్క్ చేయడం వల్ల 1/50 ఇంత టైంలో ఫిల్ చేసేస్తుంది సో ఈ 50 నేను తీసుకొచ్చేస్తున్నా 1/60 ప్లస్ 1/75 మైనస్
ఇది వస్తే మైనస్ అవుతుంది, మైనస్ 1/50 ఇస్ ఈక్వల్ టు 1/x. సో ఎల్సిఎం ఎంతంటే 60, 75, 50కి ఎల్సిఎం ఎంతంటే 300. 60 టేబుల్లో 5 times క్యాన్సిల్ అవుతుంది, 75 టేబుల్లో 4 times క్యాన్సిల్ అవుతుంది, 50 టేబుల్లో 6 times క్యాన్సిల్ అవుతుంది. ఫైవ్ ప్లస్ 4 9, 9 - 6 అంటే 3, అంటే 3/300 ఈక్వల్ టు 1/x. 3/300 3 టేబుల్లో ఇక్కడ 100 times క్యాన్సిల్ అవుతుంది, అంటే x ఎంత అంటే 100 minutes. సో 100 మినిట్స్లో ఖాళీ అవుతుంది. 100 మినిట్స్ అంటే ఇదిగోండి సెకండ్ ఆప్షన్, 100 మినిట్స్లో ఖాళీ అవుతుంది.